జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటుంది. నేను ఎందుకంటున్నట్ట అన్నమాట, ఇవాళ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడాడు. నన్ను అలా తిట్టారన్నాడు, నన్ను ఎలా తిట్టారన్నారు, నన్ను లా కొడక అని చెప్పేసి తిట్టారు. అందుకే నందిగామ సురేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు, దాడికి కొడక ధర్నా చేయడానికి వెళ్ళాడని చెప్పేసి మాట్లాడాడు. అంతా బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేటడికి రెడ్ బుక్ అన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు, మేము కూడా రాసుకుంటాము అన్నాడు, తెలుగుదేశం నాయకులు కూడా ఇదే గతి పట్టుద్ది అని చెప్పేసి మాట్లాడాడు. అంటే అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, రాజకీయాలు అన్న తర్వాత అధికారం మారుతూ ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి అని చెప్పాడు. బాగుంది, అంతా బాగానే ఉంది. కొత్త సాంప్రదాయం అన్నాడు, అది అన్నది అంతా బాగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే నువ్వు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు, నాయకుల పైన దాడులు, అక్రమ కేసులు పెట్టడాలో, జైలుకి పంపించడాలో, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన నిర్వాహం ఏంటంటే ఇదే. బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు, నీకు గుర్తులేదేమో. ఏమని బెదిరించేస్తున్నావయ్యా, ఏం కేసులు పెడతావు? నందిగామ సురేష్ తప్పు చేశాడయ్యా, నందిగామ సురేష్ కానీ లేల అప్పారెడ్డి కానీ దేవినేని అవినేష్ కానీ ఇంకొంతమంది పాత్ర ఉంది అందులో, వీళ్ళంతా తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. నీళ్ళకి అక్రమ కేసు అయితే పెట్టలేదు కదా, కనబడుతుంది కదా, పైగా దాన్ని కవర్ చేయడానికి ఏమంటాడంటే ధర్నా చేయడానికి వెళ్ళాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీకేనా బుర్రను మాట్లాడుతావా, ఏది చూపించు, ధర్నా చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో రాష్ట్రం మొత్తం చూసింది కదా, నువ్వు కూడా చూసే ఉండే ఉంటావు కదా, ధర్నా చేయడానికి వెళ్ళారా? ఇదే సంఘటన గురించి ఒక సందర్భంలో నువ్వు మాట్లాడితే ఏమని మాట్లాడు అసెంబ్లీలో? మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయ్యా, బీపీ వస్తే ఎలా ఉంటుందో చూశారు కదా అని చెప్పేసి గర్వంగా చెప్పిన రోజులు ఉన్నాయి, గుర్తుందా? ఆ రోజు చెప్పలేదా ధర్నా చేయడానికి వెళ్ళారు, దాడి చేయడానికి వెళ్ళలేదని చెప్పేసి ఆ రోజు చెప్పలేదా? ధర్నా అలా చేస్తారా? పైగా ఇక్కడికి వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు, బెదిరించేస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకు ఇవే మాటలు మాట్లాడావు నువ్వు, 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నావు, ఏం పీకేవా అంటే పీకింది ఏమీ లేదు. నిజంగా తప్పు చేసుకుంటే భయపడతారు రాజకీయ నాయకులు, అవునా? ఇక్కడికి వచ్చి బెదిరించేస్తున్నాడు. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి పనికిమాల మాటలు మాని ఎందుకు రోజు రోజుకు ఉన్నప్పుడు తీసేసుకుంటావు? నువ్వు చేసిన పరిపాలన మీద నీకు గుర్తులేదా? నువ్వేం చేసావు నీకు గుర్తులేదా? అదే ఆశ్చర్యం వేసింది సోషల్ మీడియాలో, అదే వీడియో వైరల్ అవుతున్నా, మా జగనన్న వీరుడు అందరిని బెదిరించేస్తున్నాడు. ఇంకా 4.5 ఏళ్ళకి పైన ఉంది, నువ్వు ఇప్పుడు రెచ్చగొడుతున్నావు, అనవసరంగా మీ నాయకులను చిక్కులో పెడుతున్నావు. నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, ఒకవేళ నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే కనుక నిన్ను లోపలేడు అంత చెప్పనయ్యా. ఇప్పుడు నువ్వు ఏదైతే మాటలు మాట్లాడవు, పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడావు కదా, మేము అధికారంలోకి వస్తాము, మిమ్మల్ని అందరినీ ఇదే జైల్లో పెడతా అని చెప్పేసి మాట్లాడావు కదా, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది, ఇంకా నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోతావు మాకు అర్థం కట్లా. నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నువ్వు 2 రోజుల్లో బొక్కలతో వేస్తారు నిన్ను, నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమక్కన్నా దయచేసి. నేను వెళ్ళిపోయాను కదా పెద్ద పోటుకోలా రెచ్చగొట్టేసాను, మా కార్యకర్తలందరికీ బలం ఇచ్చేసి అనుకుంటున్నామేమో, నేను చూసి మీ నాయకులు మీ కార్యకర్తలు రెచ్చిపోతారు రేపటి నుంచి, వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు, నువ్వు బాగానే బెంగళూరు వెళ్ళిపోతావు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడాడు బెంగళూరు వెళ్ళిపో పడుకుంటాడు అక్కడికి వెళ్ళి, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈ పద్ధతులుగా శ్రీకారం చుట్టిందే నువ్వు. అది ఒకసారి నువ్వు బాగా గమనించుకోవాలి. ప్రతిసారి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఏడవకూడదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి. నేను కొంచెమైన బుర్ర పని చేస్తున్నా నీకు, అసలు నీకు బుర్ర పని చేస్తున్నా అని చెప్పేసి నేనైతే అనుకోను. నిజంగా మంచిగా అలా బతికేస్తున్నావు అంతే, మనిషి కూడా కాదు. మనిషి రూపం మాత్రం ఉంది కానీ ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం కానీ మనిషి కాదు నిజంగా. అక్కడికి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు, ఎవరికి చెప్తాను నువ్వు వార్నింగ్లు? ఎవరిపై పడిపోతాడు? వచ్చేం పీకేదేమో ఉండదు, ఇక పైకి పై పైకి పెద్ద పెద్ద మాటలు కాకపోతే నేను చూడలేదా నేను నీలాగే రెచ్చగో ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ముందు నిన్ను ఎత్తికి లోపల పడేస్తారు, అది పక్క. నిన్ను తీసుకెళ్ళి లోపలేయడం పక్క అన్న, ఒకరోజు అటు ఇటు అవ్వచ్చేమో, ఒక 4 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో, నువ్వు చేసిన అవినీతి, నువ్వు తినేసిన సొమ్ము ఏదైతే ఉందో ఏదో ఒక కేసులో, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు,
ఇంకా చాలా ఉన్నాయి. ఏదో ఒక కేసులో నేను తీసుకెళ్ళి లోపల పడేస్తారన్న, ఇది పక్క రాసిపెట్టుకో. నువ్వు దానికి ప్రిపేర్ అయిపో, నువ్వు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయినా ఆ విషయం అది తెలుసు. నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల వెళ్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మద్యం పేరు చెప్పి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు తినేసావు, వేల కోట్ల రూపాయలు తినేసావు, ఇసుకలో తినేసావు, ప్రదర్శనను అప్పనంగా దోచేసావు, 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసావు. నువ్వు పంచింది 2.5 లక్షల కోట్ల రూపాయలు, మిగిలిన సొమ్ము ఏమైందంటే ఏమీ తెలియదు, ఎవరికి తెలియదు. కంగారు పడమాకు, నువ్వు వెళ్ళే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అందుకే ఈ పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ముందు నుంచి కవర్ చేసుకుంటే వెళ్తానమాట. నువ్వు ఎంత కవర్ చేసుకున్నా, ఎంత అరిచి బీ పెట్టినా ఖచ్చితంగా నేను లోపల వేస్తాను. అప్పుడు కూడా ఇదే జడిపిలాడారా, నీ కూడా దిక్కు లేదు, నీ కూడా దివానం లేదు. పైగా నువ్వు పక్కన వాడికి వార్నింగ్లు ఇచ్చేయడం, నేను వస్తే ఎరగ తీసేస్తాను, నేను వస్తే పొడి చేస్తాను. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానే ముందు, తప్పు చేసినోళ్ళని సమర్థించడం మానే. ఇవాళ మీలాగే తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్నా, నాయకులు అనుకున్నా, నీ పార్టీ ఆఫీస్ ఉంటుందా, నీ తాడేపల్లి కొంప ఉంటుందా? అంటే బీపీఎల్ మీ కార్యకర్తలుగా కాదు కదా, తెలుగుదేశం కార్యకర్తలకే నాయకులకు కూడా బీపీఎల్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇలా రెచ్చకుండా వెళ్ళిపోయి, రెచ్చగొట్టకుండా వెళ్ళిపోయి మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పేసి అంటున్నావు కదా. అలాగే తెలుగుదేశం కార్యకర్తల నాయకులు మీ ఇంటి మీద దాడి చేసి, నీ పార్టీ ఆఫీస్ పక్కన కొట్టేసి ధర్నా చేయడానికి వచ్చారంటే, కొద్దిగా మనిషి పుట్టక పుట్టిన తర్వాత కొన్ని వాస్తవాలు చెప్పాలి, నిజం చెప్పే ప్రయత్నం చేయాలి. అంత క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది, దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి, క్లియర్గా కనబడుతుంటే ధర్నా చేయడానికి వెళ్తున్నానని చెప్పేసి ఎంత పచ్చి అబద్ధం, ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడంటే అంత పచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే జనాల గొర్రెలా, నువ్వు గొర్రెవా, మీ కార్యకర్తల గొర్రెలా, వినేవాళ్ళకి బుర్ర లేదనుకుంటున్నావా, లేదా వినేవాళ్ళు పెంచోళ్ళు అనుకుంటున్నావా? అంటే నీలాగా అందరికీ మతి మరుపు చెప్పుకుందనుకుంటున్నావు, మాకు అర్థం కావట్లా. జనాలు మర్చిపోరన్నా, ఇవాళ ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే నువ్వు రేపు ఎల్లుండి మర్చిపోతారని చెప్పి అనుకుంటే అది నీ భ్రమ, మర్చిపోరు, గుర్తుంటుంది అలాగా. నువ్వు గత 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజల మైండ్లో అలాగే ఉన్నాయి. నువ్వు వచ్చి సింపుల్గా ధర్నాకి వెళ్ళారంటే నువ్వు నిన్ను పెంచోడంటారు. ఎవడైనా ఆ విజువల్స్ చూసిన తర్వాత ఎవడైనా ధర్నా అని చెప్పేసి అంటాడే, ఎవడైనా కానీ ధర్నా చేతనికి వెళ్ళారు మీరు అక్కడికి. పైగా నువ్వు వచ్చి ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తావు, రెడ్ బుక్ నేను రాసుకుంటాను, ఏం ఉండదు, ఏం తీకేది ఉండదు, సచ్చిది ఉండదు, ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవడం? నీ కూడా దిక్కు ఉండదు, నిన్నటి అరెస్ట్ చేసి లోపల పడితే నీ కూడా దిక్కు దివాన ఉండదు, మొత్తం ఖాళీ.